Do it. Don't. 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 Do it. తన పేరేంటి? నాన్న, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? మీకెందుకు అలా అనిపించింది? మనం ఇక్కడికి వచ్చి 10 నిమిషాలైంది. అప్పటి నుంచి నువ్వు ఫోన్ వైపే చూస్తున్నావు. ఆఫీస్ నుండి అయిండొచ్చు కదా? అయిండొచ్చు, కానీ ప్రతి 30 సెకండ్లకి ఒకసారి నువ్వు డోర్ వైపే చూస్తున్నావు. ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా? ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర పరిచయం చేసేదానివి. అయినా నువ్వు సిటీకి వచ్చి ఉద్యోగం చేస్తాను నాన్న అన్నప్పుడే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించాను. నేను పల్లెటూరి వండే అయి ఉండొచ్చు, కానీ మీ అమ్మకున్నీ పట్టింపులు నాకు లేవు. ఏంటే చూస్తున్నావు, మాట్లాడతావా? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవు కాదు, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పేరేంటి? క్రిష్. కృష్ణ అన్నమాట. పేరొకటేనా, ఇంకేమైనా చెప్తావా? తను చాలా పంక్చువల్. టైం అంటే టైం. చాలా క్లెవర్. ధైర్యం కూడా ఎక్కువే. వెరీ పొలైట్. గుడ్ గుడ్. మీరు చాలా కోప్పడతారనుకున్నాను. నువ్వు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవన్న నమ్మకం నాకుందమ్మా, కానీ మీ అమ్మే. అమ్మ ప్లీజ్, మౌనవ్రతం సోమవారానికి పోస్ట్పోన్ చేయి. అది ఎక్కడ మానుతుంది? నీకు మంచి మగుడు దొరకాలని నువ్వు పుట్టినప్పటి నుంచి చేస్తుంది పిచ్చిది. ఇంతకీ వాళ్ళు ఏమిట్లు? నాన్న, మీ అమ్మ మామయ్యల కోసం అమ్మా, నేను వాళ్ళలా కాదు, బ్రాడ్ మైండెడ్, నీకు తెలుసు కదా. మన క్యాస్టే. ఇప్పుడు హ్యాపీనా? ఏమిటి, సర్లే అడుగుతానుండు. మీ అమ్మ ఉంది చూడు, ఉద్యోగం గట్రా? క్రిష్ డాక్టర్ నాన్న, తను చాలా బిజీ, కలవాలనుకుంటే నేనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓ, ఆస్తి ఏది? మీ అమ్మకి నిన్ను పెద్దింటికి ఇచ్చి చేయాలని కోరికమ్మా అందుకుని. క్రిష్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు లాంగ్ ఫ్లైఓవర్ ఎక్కొచ్చారు కదా, అది వాళ్ళు కట్టించింది. మీరు ఊహించిన దానికన్నా చాలా డబ్బు ఉన్నవాళ్ళు. మళ్ళీ ఏమిటి, అర్థమైందిలే. తోబుట్టువులు ఎవరన్నా? ఎవరు లేరు. క్రిష్ ఇస్ ద ఓన్లీ చైల్డ్. ఇప్పుడు హ్యాపీనా? చూడమ్మా, మన ఇళ్లలో ఇటువంటివి అస్సలు లేవు. కేవలం నీకోసం ఈ సంబంధం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంతకీ నీ కృష్ణ ఎప్పుడు కలుస్తున్నావు? ఇప్పుడే. క్రిష్, అమ్మా
నాన్న తనే క్రిష్. హాయ్. నమస్తే. హాయ్. అంటే మీరు వినుండకపోవచ్చు. ఎందుకు మానేసో? ఆడ ఫుడ్ గలీజ్, బాగుండదు మేడం. వంటేది నువ్వే కదా. అంటే మా రెస్టారెంట్ చాలా కాస్ట్లీ, సో పక్క హోటల్కి వెళ్ళి తినేవాడిని. వెజ్ ఫ్రైడ్ రైస్ 10 మినిట్స్. కావలసినవన్నీ అక్కడే ఉన్నాయి. పాస్వర్డ్? వైఫై పాస్వర్డ్. అంటే పాటలు వింటూ వంట చేయడం అలవాటు. పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ ఉందని చూపిస్తుంది. పాస్వర్డే. పాస్వర్డ్ లేదు. సూపర్ మ్యామ్. పంచుడు 9 మినిట్స్. ప్లేస్ క్లీన్గా ఉంచు. ఖచ్చితంగా. అయిపోయింది మేడం. చోమే. చోమే 15 మినిట్స్. చౌమేలమా? దేవుడా, ఇది ఒక్క హెల్ప్ చేయి చాలు. నేను ఇంకేం అడగను. ఇదే లాస్ట్, ప్లీజ్, ఈ ఒక్కసారి. ఇర్రెస్పాన్సిబుల్ గాడ్. ఎరా, నిన్నే నీకు అసలు బుద్ధిందా? నువ్వు ఇంకా మారవా? ముందు ముందు నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చు. నీకే పని చేత కాదు. చెప్పింది చేస్తావా అంటే ఒళ్ళు కూడా కదపలేనంత బతకం. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావో నా తోకతో, ఏంటి నా తోకతో కొట్టి చెప్పేస్తా. నీ ఉచ్చల నుంచి వచ్చి గాలి పీల్చుకు బతకాల్సి వస్తుంది కదరా. సముద్రంలో ఉన్నప్పుడు నా లైఫ్ ఎంత బాగుండేదో, ఇక్కడికి వచ్చినాక సంకనాకపోయింది. ఈడేవుడు బీచ్లో పీతలు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎక్వేరియం ఎప్పుడు చూడలేదు. తీసిన మాట్లాడి కనపడుతున్నాయా ఏంటి? వాట్ ద ఫిష్, వాట్ ద హ్యూమన్! పాప మాట్లాడుతుందా? చిడికి నిజంగానే అనిపించేస్తుంది. నేనేం అడిగా నువ్వేం చేసావు?
అసలు ఏం జరుగుతుంది? ఇదేమన్నా దేవుడు సెటప్పా? అల్లుడి మాట్లాడుకుంటా ఏంటి? నా పేరు నలా. నలానా? అంటే నల్లగా ఉన్నావు అని పెట్టారా? ఏంటి అట్టేనట్టున్నావు? జోక్ బాసు. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ దాని. నీకు చెప్పినా కానీ నీకు చౌమిన్ చేయడం వచ్చా? నీకు ఈత్ వచ్చా? రాదు. నాకు చౌమిన్ చేయడం రాదు. అయినా చాపు అంటాడు ఏంటి? చెప్పు దుబ్బిందా, వెళ్ళి డాక్టర్ చూపించుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు కావాలి బ్రదర్. ఆ డబ్బే ఉంటే ముందెళ్ళి తినేవాడిని. డబ్బులు లేవా? బానే ఉన్నాడు. వారం రోజులైంది సరిగ్గా భోంచేసి. అయ్యయ్యో, వెరీ సాడ్. నన్ను ఎవరు పనిలో పెట్టుకోరా. ఏదో కొంచెం ఆశపడ్డాను. అప్పుడు అంతే చాలు. చాలు, నీ జీవితం నాకంటే వరస్ట్గా ఉందని అర్థమైంది. యాక్చువల్లీ చౌమిన్ వంటం అంత కష్టమేం కాదు. నీకు చేయడం వచ్చా? వండలేదు కానీ చాలాసార్లు చూశాను. నాకు చెప్తావా? నాకేంటి? నాకేంటని? నీకేం కావాలంటే అది. నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తావా? ఈ ఫిష్ ట్యాంక్లోనే హాయిగా సేఫ్గా ఉన్నావు కదా, మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్తే నీ తిండి నువ్వే ఎత్తుక్కోవాలి. నా సావు నేను చేస్తా, నీకెందుకు? సరే, ఆ కార్నర్ షెల్ఫ్లో నూడిల్స్ ఉంటాయి, స్టార్ట్ చేద్దాం. ఓకే, క్యారెట్ తీసుకో. క్యారెట్ ఒకటేనా? ఓకే, సన్న కట్ చేయి, సన్నగరా. ఉల్లిపాయ కూడా నూనెపై చాలు. నెక్స్ట్ మష్రూమ్ సార్. నాలుగా? ఐదా? నాలుగు ఐదు కోసం పడే. ఓకే చాలరా. సోయా సాస్, చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్. ఇదేనా? నీళ్ళు వాటరా? వాటరా? ఓకే, మనకు వచ్చేసింది. అది కదా, అది కదా మెంటల్ నూడిల్స్. నూడిల్సే కదా, నాకు తెలుసులే. కాలుతుందిరా? కాలింది. ముందే చెప్పచ్చుకా. చెప్తే ఏంటే మనుషులు ఎందుకు అవుతారు? ఆర్డర్. నా జాబ్ వచ్చినట్టేనా మేడం? అప్పుడే కాదు. హలో మాస్టర్ సార్. ఒరే నానిగా, నాస్టీ ఫెలో, ఇలాంటివన్నీ మా ఇంట వంటలేవు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ ట్యాంక్ రాగటం ఆపి నాకు కూడా తింటే ఇంకేమైనా పెట్టు. బాగా తిను ఈ దమ్ బిర్యానీ. ఇక్కడికి ఎంతో మంది షెఫ్లు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్. ఇంకా చాలా రే, అసలు డైట్ లో ఉన్నా. డైట్ బాగా హెవీ అయిపోయింది. ఇట్స్ స్విమ్మింగ్ టైం. థాంక్స్ ఫర్ కమింగ్. హే, ప్లెజర్ ఇస్ మైన్. ఏం తీసుకుంటారు? థాంక్స్ అండి, ఐమ్ గుడ్. నో నో, మీరు మా స్పెషల్ గెస్ట్, కంపల్సరీ ఏదో ఒకటి ట్రై చేయాలి. ఏంటి ఇక్కడ స్పెషల్స్? థాయ్, చైనీస్, ఇండియన్, కాంటినెంటల్. బోరైట్? వెల్, ఓకే. యా, థ్యాంక్ యూ. ఇంకా నాకు ఈ జాబ్ వచ్చేసినట్టే, ఒక కొత్త ఇన్హేలర్ కొనుక్కోవచ్చు. నువ్వు ఎప్పటికీ షెఫ్ కాలేవు. ఎందుకు? ఎందుకంటే షెఫ్లు కాస్త మా ఉండకూడదు కాబట్టి. అవునా? ఇప్పుడు ఆ చిత్ర ఆంటీ చూసింది అనుకో, గ్యారంటీగా నేను బయటకు తింటాను. అందుకు వచ్చింది. బౌల్ రైట్ కుక్ చేయడం వచ్చా? నేను 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 కవర్ చేస్తాగా. అమ్మాయి బతికిపోయా. వచ్చుగా. బౌలింగ్ రాని వాడు బౌలర్ కాలేడు, బౌల్ రైట్ వండడం చేత కాని వాడు షెఫ్ కాలేడు. ఎక్స్ట్రా లొత్తు. వచ్చా రాదా? వచ్చు మేడం. గ్రేట్, వచ్చిన గెస్ట్ చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ ఖచ్చితంగా నచ్చాలి. అయినా అంత స్పెషల్ గెస్ట్ ఎవరు మేడం? అవసరమా? చెప్పింది చెయ్యి. సరే మేడం, మీరేం టెన్షన్ పడకండి,
ఐదు నిమిషాల్లో అద్దరిపై బోర్వేట్ చేసుకొని వస్తా. అలా చేస్తే ఈ జాబ్ నీదే. గాడ్ ప్రామిస్. స్టార్ట్ టు వర్క్. ఐటమ్స్ ఏంటి? టొమాటోలు. ఓకే. నిమ్మకాయలు ఉన్నాయి. ఆలివ్ ఆయిల్. ఎస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సాల్మన్. ఎక్కడ ఉంటుంది? ఫ్రిడ్జ్ లో. చూడ్డానికి ఎలా ఉంటుంది? చూడ్డానిక తెల్లగా మెత్తగా పనీర్ లా ఉంటుంది. అలాంటిది ఏం లేదు ఇక్కడ. ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా, గట్టిగా అయిపోయి ఉంటుంది. సరిగ్గా చూడు. నా బొంద, ఎన్ని సార్లు చూసినా నువ్వు చెప్పే డిస్క్రిప్షన్ లో ఏం లేదు ఇక్కడ. సరిగ్గా చూడు. హే, చూసానా? హే, అయితే వెళ్ళి చిత్ర ఆంటీకి చెప్పేసి నా వల్ల కాదు, నేను ఆన్లైన్ మీ జాబ్ మీ దగ్గర ఉంచుకోండి అని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? జాబ్ లేకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. చేప లేకుండా ఐటమ్ వండలేరు రా. సాల్మన్ అంటే చేప. కొంపదీసి ఇందాక డిష్ లో పన్నీర్ అనుకొని చేపేస్తావేంటి? ఈ విషయం చిత్ర ఆంటీకి తెలిసిందంటే నీ ఉద్యోగం గోవింద. పైసా వచ్చేసిందిరా, నీకు ఇంకా నాతో పని లేదు. కానీ వండటానికి చేపలేదు, అయినా ఇప్పటికిప్పుడు చేప కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పు. వీరంటే అడగరు చూస్తున్నాడు. సరే, నీ చేప గురించి మాట్లాడుతుంటే నువ్వు నన్ను హిస్టరీ ఆఫ్ టైమ్ స్టీఫెన్ హాకింగ్స్ రిలేటివిటీ ఆల్బర్ట్ ఐన్స్టైన్ హిస్ హ్యాకర్స్ గైడ్ టు ద గెలాక్సీ. ఏం చేస్తున్నావు బాబు? పనిలో ఉన్నాను సార్. ఏం పని? మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఓహో, మరి నువ్వు ఈ పని చేసే నీ పని ఎవరు చేయాలి? చాలి. చార్లీ, నువ్వు చేసావా? సరే, నీ పని నువ్వు చూసుకో, నీ జీతం కూడా చార్లీకి ఇచ్చేస్తా. సార్ 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 సార్. వాట్? నేను చెప్పిన బుక్ ఏం చేశారు సార్? నువ్వు అడిగిన అన్ని బుక్స్ కొంటే నీ వాచ్మెన్ యూనిఫామ్ నేను వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ డోర్లు తెరవాలి. అమ్మ నాన్న లేరని చారజిస్తే చెప్పిన పని చేయడం మానేసి సైంటిస్ట్ అవుతాడట. సైంటిస్ట్
రేపిస్ట్. నీ కళ్ళకి మ్యాక్ వాటర్ ప్రూఫ్ మాస్కారా, నీ గోళ్ళకి రెవ్లాన్ నెయిల్ పాలిష్, వీటిలో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నాన్నల దగ్గర నుండి తప్పిపోయాను. అప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను. నువ్వు నీ పేరెంట్స్ ని మిస్ అవుతున్నావా? నేను త్వరలోనే వాళ్ళని కలవబోతున్నాను. అవునా? ఎలా? నేను తయారు చేసే టైం మిషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ డివైస్. దీన్ని నేను ఫిక్స్ చేసి టైంలో వెనక్కి వెళ్ళి మా పేరెంట్స్ని కలుస్తాను. నాకు చూపిస్తావా? షూర్, బట్ నాకేంటి? ఏం కావాలి? నాతో డేట్కి వస్తావా? నువ్వు ఆ డోర్ వదిలేస్తే మనం కూర్చొని మాట్లాడుకుందాం. కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దు, ఇందాకే తాగాం. తాగాము? సరే చెప్పండి, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? త్వరగా చెప్పండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. దీని గురించి నువ్వు టెన్షన్ పడకు, త్వరలోనే దీన్ని ఫిక్స్ చేస్తా. నాకు తెలియని విషయం ఏమైనా చెప్పండి. నువ్వే నేను. ఏంటి? కరెక్ట్గానే విన్నా, మన ఇద్దరం ఒకటే, వీఆర్ వన్. ఏంటి మేడం జోక్ చేస్తున్నారు? హలో హలో, టైం మెషిన్ కనిపెట్టడానికి నీకు ఇంకో 20 ఇయర్స్ పడుతుంది.
అప్పుడు నువ్వు టైంలో వెనక్కి వచ్చి ఇదే రోజు నిన్ను ఇలా కలుసుకుంటా. నేను వెనక్కి వచ్చింది నిన్ను పని చేయకుండా ఆపడానికి. ఓకే ఓకే ఇనఫ్, నాకు అర్థమైంది. కెమెరాలు ఎక్కడ పెట్టారు? ఏం మాట్లాడుతున్నావు? ప్రాంక్ వీడియోస్ యూట్యూబ్లో, అంతేగా? ఐ గాట్ ఇట్. జస్ట్ ఎ సెకండ్. అరే ఓకే, నేను ఒప్పుకుంటా. 20 ఏళ్ళలో టైం మిషన్ కనిపెడతా, నాతో వచ్చిన ఇలాగే మాట్లాడతా. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, నేను మగాన్ని, మీరు ఆడాళ్ళు. నాన్న, అమ్మ, శివ, ఇప్పుడు పార్వతి. మీరు వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది, ఏమన్నా ఆర్డర్ చేస్తారా? డెత్ బై చాక్లెట్. ఎలా చేసావు? మ్యాజిక్. వావ్, సూపర్. టేక్ యువర్ చేంజ్ మ్యామ్. మన ఇంజిన్ బ్రేక్ కవర్స్ ఎక్స్టెంట్ అవుతున్నాయి, వాటిని సేవ్ చేయడానికి ప్లీజ్ డొనేట్ సమ్ మనీ. ఓకే. ఎందుకు అలా చేశారు? మ్యాజిక్ పిల్లలు ఆడుకునే ఆట కాదు. నో, ఐ రిపీట్ మై ఆర్డర్, 1 బ్లూబెర్రీ మోహితో. హౌ మచ్? 167 రూపీస్. ఓకే, క్విక్. నేను మర్చిపోలేదు. నా టేబుల్ పంపు. ఆన్ మై టేబుల్ మై మోహితో. డు యు అండర్స్టాండ్? కానీ ఇది సెల్ఫ్ సర్వీస్. నేను ఎవరో తెలీదా? ఐ యామ్ యోగి ద గ్రేటెస్ట్. దేంట్లో? పదింగా. ద గ్రేటెస్ట్. అరిచావంటే మిగిలిన పళ్ళు కూడా మాయం చేసేస్తా. మీరు మెజిషియన్ అయ్యుండొచ్చు కానీ గ్రేటెస్ట్ మాత్రం కాదు. ఏనా? గ్రేటెస్ట్ మీరు కాదు. మరి ఎవరు? నాకు మ్యాజిక్ బాక్స్ ఇచ్చిన అంకుల్. ఎక్కడ ఉంటాడు? అక్కడ. Thank you.
ఆర్డర్ సార్. నేను ఆర్డర్ చేసిందేంటి, నువ్వు తెచ్చిందేంటి? శాండ్విచ్ సార్. నేను అడిగింది బ్లూబెర్రీ మోహితో. సారీ సార్, రాంగ్ టేబుల్. వేర్ ఈజ్ యువర్ బాస్? కాల్ హిమ్ నౌ. నువ్వొచ్చావేంటి? నేనే ఇక్కడ బాస్. నువ్వు స్కూల్ కెళ్ళకుండా ఇక్కడేం చేస్తావు నువ్వు సిలీ గర్ల్? ఈ రోజు గుడ్ ఫ్రైడే హాలిడే. ఐ సీ. వాడిని ఎందుకు లోపలికి రానిచ్చారు? ఏమైంది? హి లుక్స్ లైక్ ఎ బ్లడీ బెగర్, సెండ్ హిమ్ అవుట్. అతను డబ్బులు పెట్టి కొనుగోలు తింటున్నాడు. మీకు ప్రాబ్లం ఉంటే మీరు వెళ్ళచ్చు. Clean it. Hey. Silly girl. Clean it. Silly girl. Silly girl. Clean it. Mere to chestunaru. Nen clean cheyanu. Ippudaina arthamainda nen greatest magician ani? Yes. ఇంకెంతసేపు? 10 minutes. 10 minutes? ఏం చేస్తావు సార్ లోపల? పెట్రోల్ కొట్టిస్తున్నాను. ఇదే? లేకపోతే ఇంకేం చేస్తాం ఇక్కడ? అర్జెంట్, ఇక్కడ వెళ్ళాలి నేను. అవునా? అయితే లోపలికి వచ్చాయి. తిచి, నా ఉద్దేశం అది కాదు. నేను నీతో మాట్లాడాలంతే. సరే చెప్పు. ఇలా కాదు, బయటికి రా. ఓకే దెన్, 15 minutes. ఇందాక 10 minutes అన్నా. రై, ఆటలాడుతున్నామా ఏంట్రా? బయటికి రా. ఓ కార్డ్ సెలెక్ట్ చేసుకో. పుట్ ఇట్ బ్యాక్. టడా, రివర్స్ కార్డ్ ట్రిక్. నాన్సెన్స్. ఈ ఒక్క కార్డ్ని రివర్స్గా పెట్టావు అంతే, సింపుల్, నాట్ అ బిగ్ డీల్. దీన్ని క్రాక్ చేసి చూద్దాం. ఓహో, హియర్ యూ గో మిస్టర్ నాన్సెన్స్. ఇది నువ్వు గెస్ కూడా చేయలేవు. వెలిగించింది టిష్యూ కాదు, ఫ్లాష్ హోల్. చాలా టైం వేస్ట్ చేస్తావు నాది, యూ సిలీ జోకర్. నీ ట్రిక్స్తో ఆ చిన్నపిల్లని ఫూల్ చేయగలమేమో, నన్ను కాదు. నో, రోడ్ సైడ్ చీప్ ట్రిక్స్ చేసేవాడి కోసం ఇంత టైం వేస్ట్ చేశానంటే ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. వీడు గ్రేటెస్ట్ అంట. ఐ, యోగి, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఆల్వేస్. ఇంకొక ట్రిక్, గో టు హెల్. ఇది ఎలా చేశానో చెప్పు, నువ్వే గ్రేటెస్ట్ అని ఒప్పుకుంటా. ఇది చూడాలంటే నువ్వు లోపలికి రావాలి. ఇప్పుడు చూపించు.
హాయ్ సుగా. ప్లాన్ మారింది, మనం ఈ రోజే చేస్తాం. ఏంటి? ఇన్వెస్టర్ ఆల్రెడీ మనీతో బయలుదేరాడు, ఇంకా సెపరేట్ లో అక్కడ ఉంటాడు. గెట్ రెడీ. సడన్ గా చెప్తే ఎలా? మీరా, ట్రై టు అండర్స్టాండ్, మనకు వేరే చాయిస్ లేదు. బేబీ, ఈ ఛాన్స్ పోతే మళ్ళీ రా. వి హావ్ టు డూ దిస్ టుడే. నీ వల్ల కాదంటే చెప్పు, అయిపోదాం. చేస్తున్నామా లేదా మీరా? చేస్తున్నామా లేదా? Hell yeah. ఎలా ఉన్నాను? చాలా అందంగా ఉన్నా. థాంక్యూ శుకా. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? నౌ స్టాప్ బీయింగ్ ఎన్ ఇడియట్ అండ్ ఫోకస్. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు దొరకదు. డోంట్ స్క్రూ ఇట్. Excuse me. Check, please. Sir, ఆ టేబుల్ కూడా ఖాళీగానే ఉంది. లేదు, నాకు ఇదే టేబుల్ కావాలి. ఎన్నిసార్లు సారీ చెప్పాలరా నీకు? చిన్న చిన్న విషయాలకి అలిగితే ఎలా? ఇంకెన్ని రోజులు ఈ కోపం చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. Two South Indian coffees, chicken palto, strong. Thank you. I'm sorry, babe. Tension lot, sir. I'll make it up to you.
ఐ ప్రామిస్. ఇన్వెస్టర్ వచ్చాడా? రాలేదు. నేను బుక్ అవును కదా. నో వే, నేను చెప్పేంత వరకు బేస్మెంట్ నుంచి బయటికి రాకు. I'm here. What? Where? Turn around. Let's do this. That's my babe. Investor raagane call che. అసలుడు ఏం ఆర్డర్ చేశాడు? రెండు సౌత్ ఇండియన్ కాఫీ చిక్కటి పాలతో స్ట్రాంగ్ గా. నీకెలా తెలుసు? రోజు అదే టేబుల్ అదే ఆర్డర్ 12 ఏళ్ళుగా. ఇంకా ఎంతకాలం నాతో మాట్లాడకుండా కోపంగా ఉంటావు? రెండు అక్కర్లేదు, ఒక్క కాఫీ చాలు, ఒక ఖాళీ కప్పెట్టు. ఏంటి? వచ్చే వారం అయింది ఇంకా అర్థం కాలేదా? 2 కాఫీ ఆర్డర్ ఇస్తాడు, ఒక్కటే తాగుతాడు. ఇలా అయితే ఎలారా? నువ్వే చెప్పు. ఏంటి నాతో ఆటలాడుతున్నావా? ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? షుగర్ ప్లీజ్. ఆ కప్లో వెయ్యి. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఏమంటావు? షీస్ బ్యూటిఫుల్. ఈ ఫోటో తను నీ వయసులో ఉన్నప్పుడు తీయించుకుంది. అప్పట్లో మేము ఇక్కడే ఉండేవాళ్ళం. ఇక్కడ? యా, మీ అందరికి ఇది ఒక కాఫీ షాప్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం మా ఇల్లు. అదే మా స్టడీ రూమ్. తను చాలా మంచి సింగర్. అక్కడే కూర్చుని చుట్టుపక్కల పిల్లలకు సంగీతం నేర్పించేది. ఆ కార్నర్లో 17 ఇంచెస్ టీవీ ఉండేది. ఆ రోజుల్లో చాలా పెద్దది. మరి ఈ టేబుల్? ఇది మా ఫేవరెట్ ప్లేస్. రోజు ఈ టైంకి ఇదే టేబుల్ పై కూర్చుని మేమిద్దరం కాఫీ తాగేవాళ్ళం. ఆవిడకివ్వు. ఇంకేదైనా ఆర్డర్ చేస్తారా మ్యామ్? చెక్ ప్లీజ్. ఓకే మ్యామ్. ఒక క్యాండిల్ తీసుకొస్తారా? ఎనీ స్పెషల్ ఒకేషన్ మ్యామ్? ఈరోజు నా బర్త్డే. ఓ, హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారా? అమ్మ, నాన్న, నా ఫియాన్సే. ఇంతసేపు నువ్వు చెప్పింది నా గురించి అంకుల్. కృష్ణ అన్నావు? కృష్ణవేణి అంకుల్. అమ్మాయా? అమ్మాయిని మౌనవ్రతం పోవే. అమ్మాయేనా? అమ్మాయినే ఆంటీ. మీకు నేను అమ్మాయిని ఫిక్స్ అవడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. ఈలోపు ఆర్డర్ చేసేస్తా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్ మ్యామ్. ఎస్ మ్యామ్. 1 చికెన్ మెజెస్టిక్ అండ్ 1 మటన్ పై. ఓకే మ్యామ్. నాన్ వెజ్? లేదాంటీ, మేకల్ వెజిటేరియనే.
ఓన్లీ ఆకలి తింటాయి. కోడి గురించి నాకు పెద్దగా తెలీదు, రాదని అడిగాను. కోడి తిన్నావా అమ్మా? రోజు కాదంటీ, ఓన్లీ ఫ్రైడే నైట్స్. శుక్రవారం పూట అదేని? ఫ్రైడే నైట్స్ పార్టీ నైట్స్ ఆంటీ, తాగితే ఏం తింటామో ఎలా తెలుస్తుంది? కృష్ణ కృష్ణ చెప్పండి ఆంటీ. నేను కాదు. మీరిద్దరు మేమిద్దరం మీరిద్దరు మేమిద్దరం మీరిద్దరు అమ్మ, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఎస్ ఆంటీ, వేర్ ఇన్ లవ్. అసలు ఇది ఎక్కడ దొరికింది నీకు? మనం ఎలా కలిసాం చెప్పలేదా? రాధాని నేను ఫస్ట్ టైం చూసింది నా క్లినిక్లో. ఫ్లోర్ లెంగ్త్ అనార్కలి వేసుకొని, చెడ వేసుకొని, బొట్టు పెట్టుకొని భయంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చింది. చూడంగానే పడిపోయా. ఆకలేస్తుంది అన్న, అండ్ ఐ టుక్ హర్ ఫర్ డిన్నర్. ఇక్కడికే వచ్చాం కదా. భగవంతుడు, తర్వాత ఏం జరిగింది? ఏం చెప్తున్నా? కొంచెం ఎక్కువే తాగాం. వి వెన్ బ్యాక్ టు మై ప్లేస్. నైట్ మొత్తం మా ఇంట్లోనే స్పెండ్ చేశాం. దాట్ నైట్ వాజ్ స్పెషల్. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేకపోయాం. వి రియలైజ్డ్ వి ఫెల్ ఇన్ లవ్, సో వి మూవ్డ్ ఇన్ టుగెదర్. ఇద్దరు కలుసుకుంటున్నారా? అది పెళ్లికి ముందు. అంటే పెళ్లికి ఓకే అంటున్నారా? నేను అలా అనలేదు. ఏం మేడం, మీ వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయరా? వాళ్ళని ఫేస్ చేసేంత ధైర్యం లేదు. ఐ థింక్ ఐఎమ్ గోనా డై టుడే. రేయ్ రేయ్, అలాడా, అన్యాయం రా. కాపాడిన వాడిని చంపాలనుకోవడం పాపం రా. నేను నీకు వంట నేర్పించకపోయి ఉంటే ఈ పాటికి రోడ్డు మీద పడి అడుక్కు తినేవాడివి. అలాంటిది నన్నే వేసేద్దామని చూస్తున్నావా? కుక్క చెమ చేస్తావురా రేయ్. నేను ఫిషే, కానీ నువ్వు సెల్ఫిష్ రా. పడుకొని 10 గంటలు కూడా కాలేదు, ఓ అరుపులు గొంతు ఎండిపోతుందిరా. ఎవడన్నా వచ్చి నీళ్లు పోయింటారా రేయ్? ఎంతసేపు తాగడం తొంగడం తప్పితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏంట్రో, నువ్వు సడన్ గా జెంటల్మెన్ లా మాట్లాడుతున్నావు. ఆ జెంటల్మెన్ రా, ఇలా ఇడియట్ అయితే కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? అది దయ్యంతో. దయ్యమా? పాత చెప్పకుడు ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాడి ఆత్మ ఇంకా ఇక్కడ ఎక్కడో తిరుగుతుంది. వాడి ప్లేస్ లో ఎవరు వచ్చినా సరే చంపేస్తాడు. ఓ పక్కన దాహో మొర్రో అంటుంటే దయ్యం కథలు చెప్తావు ఏంట్రా? ఆగ్రా బాబు, నీకు దండం పెడతాను. నిన్ను ఎలాగోలా ఎలగొట్టాలని ట్రై చేస్తుంటే. ఈ వట్టవృక్షం కూడా ఎవడరా? ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఆ శాల్మన్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనా? వెనకాల ఉన్నాడు చూడు. వారిని నువ్వే చెప్తా చేసేసాను ట్రైడ్. నువ్వు కూడా ఏమని చెప్పి చూడు. ఒరే ఆజాము, దురదగా ఉందిరా ఒక్కసారి ఇలా వచ్చి వీపు. ఒక చెట్టుకి వీపు? ఏ చెట్లకి వీపులు ఉండవా? వాటికి దురదలు రావా? కాదు, కొంచెం కిందకి, ఇంకొంచెం కొంచెం అంతే అంతే అంతే. సమ్మగా ఉందిరా. అవును, నేను చిన్న నాప వేసి లేచే లోపు మనుషులు మనతో మాట్లాడుతున్నారంటరా? అందరూ కాదు, ఎదొక్కడే. ఏదైతేనే ప్రైవసీ దొబ్బింది కదా. మనం అంటే భూమి పుట్టినప్పుడు పుట్టాం. నిన్న కాక మొన్న వచ్చిన ఈ బచ్చగాలికి మన మాటలు వినబడేంత సీన్ లేదే. అది కరెక్టే, కానీ ఏం చేస్తాం, ఈరోజు నా టైం బాగున్నట్లేదు. అని ఎందుకోరా, ఈయన మాత్రం నాకు బాగా నచ్చేశాడు. నచ్చాడా?
అని చెప్పేద్దాం అనుకున్నాడు తెలుసా. అయితే ఇంకా బాగా నచ్చేశాడు. రే రే చంటి, నీ కిక్కు కోసం నాదే మార్పేస్తావా? ఇంత టిప్పా? ఉంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. హ్యాపీ బర్త్డే టు మీ. ఇక్కడి నుంచి నో డ్రగ్స్, నో ఫియర్. వచ్చాడా మీరా? ఇన్వెస్టర్ వచ్చాడా? వచ్చాడా వచ్చాడా? ఎంతసేపు అయింది? అది బే, ప్లీజ్ ఫోకస్. మన ప్లానింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది. టెంపుల్ నెంబర్ 7. ఎవరైనా కనిపిస్తున్నారా? నీకు గుర్తుందా ఈ వాచ్ నీ ఫస్ట్ గిఫ్ట్ అని? ఏమన్నా తీసుకున్నావా? యా తీసుకున్నాను, బట్ ఇది అది కాదు. డోంట్ ఫ్లో ఇట్ నౌ విత్ యువర్ షిట్. గెట్ యువర్ సెల్ఫ్ టుగెదర్. గాడ్ డామ్ ఇట్, వై డోంట్ యు బిలీవ్ మీ? ఇట్స్ 5 crore, గాడ్ డామ్ ఇట్. ఏమన్నా తేడా జరిగిందో? బేబీ లిసన్, ఇది మన ఫ్యూచర్ కోసం. ఈ డబ్బుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. లైఫ్ సెట్ అయిపోతుంది. ప్లాన్ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా విని. బేస్మెంట్కి వెళ్ళు, పవర్ ఆఫ్ చేయి, 40 లెక్క పెట్టు. నేను నైట్ విజన్ గ్లాసెస్తో లోపలికి ఎంటర్ అవుతా. 20 seconds బ్యాగ్ నా చేతిలో ఉంటుంది. 30 seconds బ్యాగ్తో బయటకు వచ్చేస్తా. 40 seconds పవర్ ఆన్ చేయి. నేను కాల్ చేసేంత వరకు అక్కడే వెయిట్ చేయి. గాట్ ఇట్. గుర్తుందిగా నాకు ప్రామిస్ చేసావు, ఎవరిని హర్ట్ చేయొద్దు, మనకి డబ్బు మాత్రమే కావాలి.
ప్రామిస్. ఇట్స్ టైం. గో. Yes, I'm going for it. నాకింకు దారి లేదు. All my doors are shut. గుడ్ వన్. ఈ ట్రిక్ కొత్తది కానీ గొప్పదైతే కాదు. నా ఇది అవమానం. Damn you. చూసారా ఎంత సైలెంట్ గా ఉందో. ఈ సిటీలో మనదే మోస్ట్ సైలెంట్ అండ్ పీస్ఫుల్ ఫుడ్ కోర్ట్. నైస్. చిన్నప్పటి నుంచి ఆపరేషన్ అంటే భయం. బట్ ఐ గెస్ ఇట్ వోంట్ మ్యాటర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ ద వార్నింగ్. కానీ నేను ఎప్పటికీ ఆపరేషన్ చేయించుకోను. ఏ ఆపరేషన్ చేయించుకోను? ఇడియట్, ఎవరికి చెప్తున్నావు? నువ్వు అమ్మాయి అనేది నీకెప్పుడో తెలుసు. హే, తను ఏ బ్రాండ్ మస్కారా వాడుతుందో, ఏ నెయిల్ పాలిష్ వేసుకుంటుందో నీకెలా తెలుసు? నేను వెనక్కి రావడానికి కారణం నువ్వు అనుకునేది కాదు. నువ్వు నా కోసం, మన కోసం ఒక పని చేయాలి. టైం మెషిన్ కనిపెట్టద్దు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? శివ, ఆ జనరేటర్ ఆన్ చేయి. అరే, అడుగుతుంటే చెప్పవే, చెప్పు. శివ, నేను వెయిట్ చేస్తాను. వెళ్ళు. పలకమేంట్రా, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా. పార్వతి చెప్పేది నిజమా? నేను ఆపరేషన్ చేయించుకున్న అమ్మాయిలా మారిపోతాను. చచ్చా, ఛాన్స్ లేదు. మరి టైం మిషన్ ఎలా ఫిక్స్ చేసింది అంటే తను నిజమే చెప్తుందా? దానికి ఎందుకు చెప్పలేదని అడుగుతోంది. ఏంటది? టెన్ ఇయర్స్ లో నువ్వేమవుతావో దానికి ఎందుకు చెప్పలేదని అడుగుతోంది. అది యాక్చువల్లీ నేను, నాకు కూడా ఇప్పుడు సైంటిస్ట్. టెన్షన్ పడుకు, కూర్చో. చూడండి, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, కట్నం గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. షాంపూ నుంచి షూస్ వరకు అన్ని షేర్ చేసుకుంటాం, చాలా ఎకనామికల్. మీ ఇంటి పేరు ఎప్పుడూ మీ కూతురుతోనే ఉంటుంది.
ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మీ ముందు డిస్కస్ చేయలేం. రైట్ వెయిట్, యు ఆర్డర్ మ్యామ్. పాయా, థ్యాంక్ యూ. వెల్కమ్. ఐ లవ్ పాయా ఆంటీ. సారీ నాన్న, కృష్ణ కదంటే ప్రాణం, చూస్తే కంట్రోల్ చేసుకోలేదు. తో పాటు నీ బొర్రలో గుది కూడా తినేసినట్టుంది అమ్మా. ఎనీథింగ్ ఎల్స్? 100 గ్రాములు మెదడు ఉంటే తీసుకురండి మా అమ్మాయికి. వాడిని ప్రేమించానన్నా నేను బాధపడేదాన్ని కాదే, కనీసం వాడు మగాడు. ఎక్కడ దాకా వచ్చింది? అయిపోయింది, దగ్గరకు వచ్చింది. గుడ్, మేక్ ఇట్ ఫాస్ట్. చిత్రాండి, ఇదేం చేస్తాడు తెలుసా? ఇంతకెవడో వెజిటేరియన్ కి పన్నీర్ బొద్దు చేప నుండి పెట్టేశాడు. నేను అర్జెంట్గా జాబ్ నుంచి తీసేయండి, ఎలిమినేట్ హిమ్ అయితే. ఒరే, నువ్వు ఎంత గింజుకోనా, నీ మాటలు దానికి వినపడవరా? నీకు ఏమైనా మాటలు వినిపిస్తున్నాయా? మీకు కూడా వినిపిస్తున్నాయా? ఒరే, బుర్ర తక్కువ ఎదవా, ముందు ఫోన్ ఆపేడు. రే, ఎందుకు రా చెప్పావు? డబ్బు పోయి ఉంటే దొరికిపోయాడు కదా. మేడం, ఇది కొంచెం కట్ చేస్తారా? నేనా? మన స్పెషల్ గెస్ట్ కోసం. ఓకే. అబ్బో, బాగా మేనేజ్ చేసావు. నీకు మూడిందిరా నానిగా, వాడు తప్పించేసుకున్నాడు. ఇంకా వీడియో లేదుగా, ఇప్పుడు ఎలా వంట చేస్తాడో నేను చూస్తాను. చేయరా, 2 నిమిషాలు ఏముందిరా, ఏదో ఒక సొల్లు చెప్పి అన్ని మేడి పంపే. నా చావు గురించి ఆడికంటే నీకెక్కువ తొందర ఉన్నట్టుంది కదరా. మేడం, మీరు ఇందాక నుంచి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మేడం? నో నో, మీకు తెలియట్లేదు, మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. అలా ఏం లేదే. అతిథి దేవో భవ అన్నారు, అయినా మీకు ఇక్కడేం పని? మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా. వెళ్ళండి మేడం, ఐఎమ్ దేర్. ఓకే. చిత్రాండి, ఇక్కడ ఇక్కడ చూడండి, చిత్రాండి ఇన్హేలర్, అడికి ఆస్తమా ఉంది. ఇక్కడ చూడండి చిత్రాండి. మేడం, చిత్రాండి డస్ట్, చిత్రాండి ఒకసారి చూడండి. థ్యాంక్స్. పర్ఫెక్ట్. అబ్బో, ఇడి యాసాలో చిత్రాండి. Oh my god. Hey, Nariga. Hey. ఏమైంది? అది కూడా తెలియదేంట్రా తింగరే, కరెంట్ పోయింది. నా ఫోన్ ఎక్కడ ఉంది? నీ ఎడం వైపు కొంచెం ముందుకొస్తే టేబుల్ మీద ఉంది. రే రే రే, ఆడ మాట్లాడమకరాయ్. చెప్పానా? బాగైంది, మొహం కూడా కాలాల్సింది, గొడవ వదిలిపోయేది. అది ఆల్రెడీ కాలిపోయినట్టే ఉంటది. బాగా చెప్పావు. అరే నానిగా, కరెంట్ రాగానే నువ్వు చచ్చావరా. కరెంట్ వచ్చేలేవు, నువ్వు చచ్చేలా ఉన్నావు. అయ్యో ఇంద్రా, ఇది ఉప్పుగా ఉంది. ఉప్పుగా ఇంకేముంటుందిరా, తుప్పేదవా, ఉప్పే ఉంటది. వాసన వస్తుంది కదా. అయితే అది ఉప్పు కాదురో. మరి ఎలకల మందు. నాని, ఏడు తీయోద్రా, నువ్వు అలాగే అందంగా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ మొక్కవి, పిచ్చి పిచ్చిగా మాట్లాడానుకో, పీకి పడేస్తా. ఆఫ్టర్ ఆల్ మీరు వాడే దాటాకు, అరిటాకు, కొబ్బరాకు, విస్తరాకు, పొగాకు, తమలపాకుతో మొదలెడితే మీరు తినే పూలు, పళ్ళు, ఆకులు, కాయలు, కాడలు, దొక్క, తోటకొర అన్ని మావే కదరా. మీరు తినే ఆ కోళ్ళు, మేకలు, పందులు కూడా మమ్మల్ని వదిలిపెట్టావు. అలాంటిది మమ్మల్ని ఆఫ్టరాల్ అంటావా? మీరు పుట్టాక వేసే ఉయ్యాల దగ్గర నుండి చచ్చాక కాల్చే కట్టెల దాకా అన్ని మేమిచ్చేవే. ఆఖరికి మీరు వచ్చిపోయాలన్నా మామేదే, ఏదో మీ ప్రజా హక్కు అన్నట్టు.
చచ్చిపోతున్నాం. ఈ మధ్య సన్నబడడానికి కొత్తగా వెజిటేరియన్ డైట్ అని మొదలుపెట్టారు. మమ్మల్ని మాత్రం తినే గేదెలు ఏనుగులు ఏమైనా సన్నగా ఉన్నారా తింగరదవా? అసలు మేము లేకపోతే పెట్ట లేదు, మృగం లేదు, నీరు లేదు, నిప్పు లేదు, జీవం లేదు, ప్రకృతి లేదు, అసలు భూమే లేదు. ఒరే మీరు పీల్చుకొని గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మేము పిచ్చేస్తేనే వస్తుంది. ఆఫ్ట్రాల్ అంటే ఆఫ్ట్రాల్. అమ్మా డాక్యుమెంట్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ తీసుకొచ్చాను. అంతా ఓకే అనుకుంటే మన పార్ట్నర్షిప్ని ఈరోజే లాక్ చేద్దాం. ఇస్ దట్ ఓకే ఫర్ యూ? సౌండ్స్ గ్రేట్. నా బోర్ రైడ్. I'll just check. అరే మేడం, మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పుడే కదా చెప్పాను. ఆ డిష్ కంప్లీట్ చేసి చెక్ తీసుకో. వెళ్ళేటప్పుడు కిచెన్ క్లీన్ చేయి. ఏంటి బల్లి కూడా భయపడతాను అనుకుంటున్నావా? టైం వేస్ట్ చేస్తా ఉన్నది, యు సిలీ జోకర్. ఓకే ఓకే, నువ్వు కూడా మంచి మెజిషియన్ వి ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా? ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏమిటే సృష్టికి విరుద్ధం, పాపం చెప్పుకుంటుంది. చూడండి ఆంటీ, అందరూ రైట్ హ్యాండ్తో రాస్తారు, కానీ కొంతమంది మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు. దే కాంట్ హెల్ప్ ఇట్, ఇట్స్ నాట్ రాంగ్. ఇది కూడా అలాగే, మనలో కలిగే బయాలజికల్ చేంజెస్ మనల్ని ఒకే జెండర్కి అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. వేరే స్పీషీస్లో కూడా అది జరుగుతుంది. వి హ్యూమన్స్ ఓన్లీ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ సిన్. ఇది కూడా దేవుడి సృష్టిలో ఒక భాగమే. దేవుడి సృష్టిని ఎలా పాపం అంటాం? ఇలాంటి మాయ మాటలు చెప్పానా? నా కూతుర్ని ఎలా తయారు చేసావు? ఏంటండి, మీరే మాట్లాడుకుని కూర్చుంటారే, నా మాను వ్రతం మీరు పుచ్చుకున్నారా ఏమిటి? దానికి మైండ్ పాడైపోయింది,
అందుకే అలా మాట్లాడుతుంది. పదమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లేదు అంకుల్, తనకి ఇప్పుడు బాగానే ఉంది. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? నేను నా కూతురుతో మాట్లాడుతున్నా. నేను కూడా డాక్టర్నే అంకుల్, పైగా సైకియాట్రిస్ట్, బ్రెయిన్ డాక్టర్. నువ్వు నోరమై నాన్న ఏమిటే అరుస్తున్నావు? చిన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేదానివి. ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సిగ్గుతో లోపలికి వెళ్ళి దాక్కునేదానివి. మగవాళ్ల కళ్ళలోకి చూసి మాట్లాడటానికి కూడా భయపడేదానివి. ఆఖరికి సొంత మావయ్య అయినా సరే నువ్వు మారిపోయావే. నువ్వు మా రాధమ్మే కాదు, నిన్నెంత బాగా చూసుకున్నావు. ఆఖరికి మమ్మల్ని ఇలా బాధపడతావా అంకుల్? మీకు రాధ గురించి అవునా అన్న, చాలా బాగా చూసుకున్నారు. 8 ఏళ్ల వయసు అప్పుడు సంగీతం నేర్చుకోవడానికి పంపించారు, గుర్తుందా? అక్కడ మాస్టర్ నన్ను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని నా తొడ మీద తాళం వేస్తూ చాలా బాగా చూసుకునేవారు. ఫ్యామిలీ డాక్టర్ సుబ్బారావు అంకుల్. నా హార్ట్ బీట్ బాగా వినిపించాలని స్టెథోస్కోప్ వంకతో తాకరాని చోటు తాకుతూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. బయట ఎక్కడో ఎందుకు, మన ఇంట్లోనే మామయ్య, సొంత మామయ్య, 12 ఏళ్ళు దాటిన అమ్మాయిని ఇక్కడ ఇక్కడ చోకొడుతూ పడుకోబెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా చాలా మంది నన్ను ఈరోజు చెడింది. నీ మౌన వ్రతమే కాదమ్మా, నాది కూడా. మరి ఇన్నాళ్ళు ఈ విషయాలు ఏమీ మాకు చెప్పలేదేంట్రా? ఆ వయసులో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చిన్నప్పుడు చెప్దామంటే చదువు మానిపించేస్తారని భయం, పెద్దయ్యాక చెప్దామంటే పెళ్లి చేసేస్తారని భయం. అందుకే అందరికీ దూరంగా సిటీకి వచ్చేసాను. కానీ ఇక్కడ కూడా చచ్చిపోదాం అనుకున్నాను. తనే ఆపింది. డిప్రెషన్లో ఉండి స్లీపింగ్ పిల్స్ కోసం ఎవరైనా వస్తే ప్రిస్క్రిప్షన్ కోసం నా దగ్గరికి పంపమని మా ఫార్మసీ వాళ్ళకి చెప్పా. అలా సూసైడ్ చేసుకుందామని వచ్చిన వాళ్ళలో నిరాధ కూడా ఉంది. తన గురించి తెలుసుకోవాలనే డిన్నర్కి తీసుకెళ్ళా. తన బాధని చెప్పుకోవడానికి ఒక రాత్రంతా సరిపోలేదు. చాలా కౌన్సిలింగ్ తర్వాత ఒక నార్మల్ స్టేజ్కి తీసుకురాగలిగాను. తనలో ఉన్న భయాన్ని పోగొట్టగలిగాను. కానీ మగాళ్ళంటే అసహ్యం మాత్రం తన మనసులో పాతుకుపోయింది. ఒక మగాడు షేక్ హ్యాండ్ ఇచ్చినా తన వంటి మీద గొంగ్లీ పొరుగు పాకినట్టు అనిపిస్తుంది. రాధాకే కాదు, చాలామంది పిల్లలకి చిన్నతనంలో జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్లో చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నప్పుడే పేరెంట్స్ పిల్లలతో ఓపెన్గా మాట్లాడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రావు. మగాళ్ళ మీద అసహ్యం అర్థమైంది, కానీ అమ్మాయి మీద ప్రేమ ఎలా? నా విషయంలో జెనెటిక్స్, రాధా విషయంలో తనకి జరిగిన ఇన్సిడెంట్స్ మాలో ఓరియంటేషన్ మార్చాయి. కానీ ఇవన్నీ ఎలా పాజిబుల్ అవుతాయమ్మా? అవుతుంది నాన్న, ప్రపంచంలో కొన్ని వేల జంటలు మాలాగే కలిసి జీవిస్తున్నారు. మరి పిల్లలు? సీను మా పేపర్ బాయ్, చదివిస్తే అబ్దుల్ కలాం అంత గొప్పవాడవుతాడు. దత్తు తీసుకుంటున్నాం. కానీ సొసైటీ ఎప్పటికీ దీన్ని యాక్సెప్ట్ చేయదు. మాకు మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు అంకుల్. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నేను పాతకాలం మనిషిని, మీ రిలేషన్షిప్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. తనకు నువ్వేం చెప్పావు? నేను నీ అత్త అని చెప్పాను. నీకన్ని నా పోలికలే వచ్చాయంట. వ్యక్తి వచ్చాబూత్ అదాతో హస్కృత అశుష్మిక. నీకు నేను టైం మిషన్ కనిపెట్టి ఇష్టం లేకపోతే? దానికి తెలుగు రాదు, నువ్వు మామూలుగానే మాట్లాడచ్చు. నీకు నేను టైం మిషన్ కనిపెట్టి ఇష్టం లేకపోతే ఇందాక డివైస్ ఫిక్స్ చేయడానికి ఎందుకు హెల్ప్ చేసావు? నిన్ను నమ్మించడానికి. నాకు పర్షియన్ ఎలా వచ్చు? నువ్వు దీనికోసం నేర్చుకున్నావు, ఇంకా చాలా చేశావు.
కానీ నీ గురించి నిజం తెలియగానే ఇది నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా బాధపడతా. టైం మెషిన్ కనిపెట్టడానికి ఇంకో 20 ఇయర్స్ కష్టపడతా. నీకు పర్సనల్ సోషల్ లైఫ్ ఏది ఉండదు. ఫైనల్గా ఇలా అవుతావు. టైం మెషిన్ కనిపెట్టపోతే నా అమ్మ నాన్నలు, మన అమ్మ నాన్న ఎలా కలుసుకుంటాం? కనిపెట్టే ఉపయోగం లేదు. కాసేపట్లో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోతారని తెలిసినప్పుడు ఏదైనా చేసి వాళ్ళని కాపాడచ్చు కదా. నేను ట్రై చేయలేదని అనుకున్నావా? కొన్ని వందల సార్లు చేశాను. నేను ఆపిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళెందుకు అమ్మ నాన్న చంపుతారు? డైరెక్ట్గా కాదు, ఇంకొక గంటలో ఇక్కడున్న వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మన అమ్మా నాన్న చావుకి కారణమవుతాయి. యూనో ద బటర్ఫ్లై ఎఫెక్ట్. అయితే నేను వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయలేనా? ఒక ఆప్షన్ ఉంది. రే నాని, ఆ బుడ్డోడు వెనకాలో ఆ పడ వెనకాల దాక్కొని ఉంటావు. ట్యాంక్ పగల కొట్టైనా నేను బయటికి తీయగలను. ఇన్నిసార్లు హెల్ప్ చేసావు, ఇది ఒక్కసారి హెల్ప్ చేస్తే నా జాబ్ సెట్ అవుతుంది. నో హార్డ్ ఫీలింగ్స్ బ్రో. సరేనా, చంపుదామని ఎలాగో ఫిక్స్ అయిపోయావు కాబట్టి ఒక చివరి కోరిక. వాడేవడో యూట్యూబ్లో చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు ఉండరా. ఇద్దరం కలిసి ఒక్క లాస్ట్ పర్ఫెక్ట్ ఇష్యూ ఉండదాం. అబహా, నువ్వు అక్వేరియం ఫిష్ వి, నిన్ను ఎలా ఉండేస్తాడు? వాడికి అంత తెలివి ఉంటే ఎప్పుడో ఉద్యోగం వచ్చి ఉండేది. ఏంట్రా జోక్ చేస్తున్నాను అనుకున్నా? మా నాన్నగారు నిజంగానే చంపేస్తాం అనుకున్నారేంటి? ఇట్స్ ఓకే రా చెంటి, పర్లేదు. నువ్వంటే వదిలేస్తే వందేళ్ళు బతికేస్తావు, నేను బతికేదే 10 ఏళ్ళు. అది ఈ ఫిష్ ట్యాంక్లో మాక్సిమం 4 ఏళ్ళు. ఈ బుడ్డోడిని తిట్టుకుంటున్నావు, నీతో గొడవ పడుతున్నావు, బతకాలి. ఏదో ఒక రోజు పైకి తెలిపోయాక బాడీని తీసుకెళ్ళి చెత్తపొట్టులో పడేస్తారు. ఎవరికి ఉపయోగం లేకుండా అలా చావడం కంటే ఇలా అయితే కనీసం వీడికైనా ఉపయోగపడతా. చచ్చాక నేను ఎవరికి ఉపయోగపడలేదన్న ఫీలింగ్ కన్నా కనీసం ఒకడు ఆకలి తీర్చానన్న తృప్తి అయినా మిగులుతుంది. వెళ్ళు, పిలుస్తావా అంజీ. పోనీ, నాన్నగారు లేకుండా ఉండలేనురా, వాళ్ళు లేరా ప్లీజ్. రే చెంటి, నువ్వు ఇంత సెంటి అనుకోలేదురా, ఐ విల్ మిస్ యూ. ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేయి, యాక్చువల్లీ కొంచెం ఎక్కువే, చచ్చేదే దొరిచే చేద్దాం. సముద్రంలో ఎదురు నీ కోరిక కదరా నాని, అది తీరట్లేదని బాధ లేదా? బాధ కొంటపడు ఏంటి, కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. కానీ మా అడ్వాంటేజ్ అదే, నీళ్ళలో ఉంటాం కదా, కన్నీళ్ళు కనపడు. కనీసం చావు అంటే భయం కూడా లేదురా? చాలా భయంగా ఉంది, కనీసం కళ్ళు మూసుకుందామంటే ఆ దేవుడు మాకు రెప్పలు కూడా ఇవ్వలేదు. రే రే, వద్దురా ప్లీజ్ రా, వద్దురా. చచ్చిపోయేలా ఉన్నాడు రా, వద్దురా ప్లీజ్ రా, వద్దురా.
ఆ జనరేటర్ ఆన్ చేయి. అరే అడుగుతుంటే చెప్పవే, చెప్పు శివ. పలకవేంట్రా, వెళ్తున్నావా లేదా? వెళ్తున్నా. చేయమంటే 30 సెకండ్స్కి ఆన్ చేసింది. అది రఘురామ్ సారథి. రఘురామ్ అతని భార్య, వాళ్ళ గురించి నీకేం తెలుసు? ప్లీజ్ చెప్పు. రఘురామ్ సార్కి వైదేహి మేడం అంటే ప్రాణం. ఇక్కడే వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుండేది. ఓ పెద్ద యాక్సిడెంట్లో మేడం శరీరం చచ్చుబడిపోయింది, మాట కూడా పడిపోయింది. అప్పటి నుండి తన బిజినెస్ వదిలేసి భార్యతోనే ఉండేవాడు. ఆ ఇంట్లో ఆయన తప్ప ఇంకో మనిషి ఉందన్న సంగతి చాలామందికి తెలియకుండా పోయింది. అప్పుల వాళ్ళ ఇంటిని కబ్జా చేయాలని చూశారు, సార్ ఒప్పుకోలేదు. ఆయన ఇంట్లో లేని టైం చూసి ఆ ఇంటిని కూల్చేశారు. అదే టైంలో ఆ ఇంట్లోనే ఉన్న వైదేహి కదల్లేక, కాపాడమని అరవలేక బ్రతికుండగానే ఆ చెట్టు ఉన్న దగ్గర సజీవ సమాధి అయిపోయింది. నాదే, మర్చిపోయాను.
ఎవరైనా నా డైరీలో లాస్ట్ ఎంట్రీ. నేను చేయబోయేది నేరవై ఉండొచ్చు, కానీ ఇదే నా ప్రాబ్లంకి సొల్యూషన్. అరే నాని, నువ్వు వెళ్ళిపోతున్నావు అనే బాధ ఉన్నా నీకు నచ్చిన చోటుకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందిరా. థ్యాంక్స్ రా నల్లోడ. ఇంకోసారి నల్లోడు నల్లోడ అన్నావు అనుకో, కోసి చేపలు పులుసు పెడతా నేను. సారీ రా, ఇంకా అన్ను అది పదిపోదాం. కవర్ రా, చూసుకో. మాస్టారు, దగ్గరలో చెరువు ఏమైనా ఉందా? చెరువు ఏంట్రా, సముద్రం అనగా. ఐ నీడ్ స్పేస్. ఆగు, మాట్లాడుతున్నావు, ఎందుకు గోల్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మా చేపలా ఉంది. లేదండి, నా చేపే. నా చేప ఏంట్రా, నా చేప నీ బొందా. ఇదో చెప్పి కవర్ చేయి. పేపర్ వర్క్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు పరిచయం చేయలేదు కదా, మా పాప మోక్ష. హలో మోక్ష. హాయ్ మిస్టర్. అంకుల్కి నీ మ్యాజిక్ చేసి చూయించు. మ్యాజిక్? ఓకే. అబ్రాకడాబ్రా, అబ్రాకడాబ్రా, అబ్రాకడాబ్రా. నౌ టెల్ మీ, వేర్ ఇస్ ద కాయిన్? నీ చేతిలో ఉంది. లేదా, వేర్ ఇస్ ఇట్? ఇక్కడ ఏదో ఉందే. సూపర్. వదిలే, నో. ప్లీజ్ నా కూతురు, డోంట్ మూవ్, డోంట్ మూవ్, గో బ్యాక్, గో బ్యాక్. You little piece of shit! నన్నే కొడతా. చావాలనుందా? చావాలనుందా? కాల్స్ పడిస్తాను. పాప లాంటి సిచ్యువేషన్ లో ఉంటే నీకు నవ్వులు వస్తుంది. భయపడకు, దానికి ఏం కాదు. లిసన్, లిసన్ టు మీ. ఈ ఏజ్ లో పిల్లల మైండ్ చాలా సున్నితంగా ఉంటుంది. అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాప ఇప్పటికే చాలా ట్రామటైజ్ అవుతుంది. లెట్ గో. నాకే చెప్తున్నా, నాకే చెప్తున్నా. చిన్న బాబరా, ఏదో చేయరా. హలో. ఏం లేదు, ఏం లేదు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఆ పాపను మాత్రం ఏడ్పించకు. పాకెట్ లేముంది. ఏం లేదు, నథింగ్, జస్ట్ జస్ట్ కర్చీఫ్. ఏం లేదు. ముందుకు రావద్దు. గో బ్యాక్, గో బ్యాక్. నేను ఇక్కడ ఎవ్వరు. గో బ్యాక్, హ్యాపీగా వెళ్ళిపో. ఏ వాచ్మెన్, గేట్ తీసి సరికొసం, క్విక్. అక్కర్లేదు, నేను డిస్ట్రాక్షన్ గా వాడుతున్నాడు. రాధా, రాధా,
అంటే ఏదో చెయ్యి. ముందు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎవరో ఒకళ్ళు. హే శివ జ్యోతి, తీరా తీ. ఎవరు బయటికి వెళ్ళండి, వీల్లేదు. మీలో ఎవరు బయటికి వెళ్ళడానికి ట్రై చేసినా కాల్ చేస్తాను. మీలో ఎవరైనా బయటికి వెళ్తే మా అమ్మ నన్ను చచ్చిపోతారు, అది నేను జరగనివ్వను. నేను బయటికి వెళ్తే మీ అమ్మ నాన్న ఎలా చనిపోతారు? నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఒక్క గంట ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యు క్రేజీ ఆర్ వాట్? మీలో ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ ఒక్క గంట వెయిట్ చేయండి, ప్లీజ్. చాలు శివ, ఒకసారి తన వైపు చూడు. ఇంకో 10 మినిట్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే తను చనిపోతుంది. నీ అమ్మ నాన్నల్ని బ్రతికించుకోవడానికి ఈ అమ్మ నాన్నలకి వాళ్ళ కూతుర్ని దూరం చేస్తావా? శివ ప్లీజ్. బాబు నేను ప్రాధపడుతున్నాను, నీ తల్లి లాంటిదాన్ని నా పాటు పెట్టు. దయచేసి మమ్మల్ని బయట పెళ్ళు శివ ప్లీజ్. బాబు బాబు ప్లీజ్. ఎన్నిసార్లు ట్రై చేశాను నిన్ను కాల్చకుండా ఉండడానికి. నిన్ను కాలిస్తే పోయేది నా కాలే, కానీ తప్పట్లేదు. ఇలాగే ప్రతిసారి మాటలకి కరిగిపోవడం, ఎవరో ఒకరిని వదిలేయడం, వాళ్ల వల్ల మన అమ్మ నాన్న చనిపోవడం. ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఒకసారి నీ వల్ల, ఫైనల్ గా నీ వల్ల కూడా. వినా, ఈసారి ఆ తప్పు జరగదు, జరగనివ్వను. ఇక్కడున్న వాళ్ళందరినీ చంపాల్సి వచ్చినా సరే. ఈరోజు నేను ఒక మాస్ మర్డర్ చేయబోతున్నాను, అండ్ ఐ ప్లీడ్ నాట్ గిల్టీ. ఏళ్ళ వయసులో నేను అభ్యూస్కి గురయ్యాను. టీనేజ్లో ఐ వాజ్ మోలెస్టెడ్. అదే టైంలో అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. తట్టుకోలేకపోయాను, నా మైండ్ ముక్కలైపోయింది. నాలో ఉన్న ఒక్కో ఇమోషన్ ఒక్కో పర్సనాలిటీగా మారిపోయింది. నా బాడీ నా కంట్రోల్లో లేకుండా పోయింది. మగాళ్ళ మీద అసహ్యం నన్ను అమ్మాయికి దగ్గర చేసింది. అమ్మా నాన్నల్ని తిరిగి కలవాలని పిచ్చిగా ప్రయత్నించాను,
గతంలోకి వెళ్ళగలిగిన చావుని మార్చలేనని అర్థమైంది. నేను మెంటలీ ట్రబుల్డ్ అని తెలిసి ఎప్పుడూ జాబ్ ఇవ్వలేదు. అందరిలో దేవుడు దయ్యం ఇద్దరు ఉంటారని అమ్మ చెప్పేది. దేవుడు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తే దయ్యం నన్ను కమ్మేయడానికి ప్రయత్నించింది. హోప్ని కోల్పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యా. డబ్బు దొంగిలించి హత్య కూడా చేయబోయాను. నాలో ఉన్న వీళ్ళంతా కలిగిస్తున్న ఈ భరించలేని పేరు నుంచి కొన్ని క్షణాల్లో నాకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. ప్రపంచంలోని నాకు, నాలోని ప్రపంచానికి. Thank you.